అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం కేవలం అనంతపురం జిల్లాలో 7 మండలాలు సత్యసాయి జిల్లాలో 10 మండలాలు మొత్తం 63 మండలాలకు గాను 17 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా కూడా ప్రకటించకూడదు జరిగింది. వారు కరువు మండలాలుగా పరిగణించడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రామాణికలన్నీ కూడా ఈ జిల్లా రైతాంగానికి కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా దెబ్బతీసే విధంగా ఉండాయని కూడా చెప్ప తప్పదు. ఎందుకంటే జూన్ లో వర్షమైతే సకాలంలోనే వచ్చేసింది ముంగారులప్పుడు. కానీ జూలైలో గాని ఆగస్టు 20 వరకు దాదాపుగా 50-55 రోజులు ఈ అనంతపురం జిల్లాలో ఎక్కడ గాని వర్షం అనేది కూడా రాలేదు. కేవలం ఆగస్టు 22-25 తర్వాత వచ్చిన వర్షాలు ఇవన్నీ చూసుకొని యావరేజ్గా 4 నెలల్లో అంటే జూను జూలై ఆగస్టు సెప్టెంబర్, ఎందుకంటే సెప్టెంబర్లో కూడా వర్షాలు రాలేదు, 4 తీసుకొని ఎక్సెస్ అనేది కూడా ఈ 4 నెలల్లో అంటే ఖరీఫ్ సీజన్లో రావాల్సిన దానికంటే కూడా ఒక 30 నుంచి 35 మిల్లీమీటర్లు ఎక్కువ వచ్చినాయని చెప్పేసి వారు లెక్కలు తీసుకొని ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేవలం 17 మండలాల్లోనే కరువు మండలాలకు డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పటికే గత సంవత్సరం ఎక్కడ కాని బీమా మొత్తం అనేది కూడా ఏ రైతుకు అందలేదు. పోయిన ఖరీఫ్లో అంటే 23-24 ఖరీఫ్లో ఏదైతే పెద్ద ఎత్తున దెబ్బతిన్నామో ఇక్కడంతా కూడా కరువు వలన కూడా వర్షాలు రాని కాదు దెబ్బతిన్నాము. ఖరీఫ్ బీమా వచ్చింది కానీ ఇన్పుట్ సబ్సిడీ అనేది ప్రభుత్వం ప్రకటించలేకపోయింది, ఇవ్వలేకపోయింది ఎన్నికల కోడ్ కారణంగా. మళ్ళా వచ్చిన జూన్లో వచ్చిన చంద్రబాబుల నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా గత సంవత్సరాన్ని ఇన్పుట్ సబ్సిడీ మాట ఎక్కడ కానీ ఎత్తకోకుండా ఈ జిల్లా రైతాంగానికి ద్రోహం చేసింది. అదే పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే కరువు మండలాలుగా ప్రకటించారో కేవలం 17 మండలాలు, ఆ మండలాల్లో తప్ప మిగతా మండలాల్లో 46 మండలాల్లో కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ బీమా కూడా ఏది కానీ రాకోకుండా పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వమే కల్పించింది. ఎందుకంటే ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారికి కేవలం నేను మారినాను అని చెప్పుకుండే చంద్రబాబు నాయుడు గతంలో మాదిరే వ్యవసాయం అంటే దండగా అని చెప్పుకునేవాడు కేవలం అలానే పరిస్థితి. ఇప్పటికే వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. ఈ జిల్లాలో కూడా చాలామంది బీడుగా పెట్టి రియల్ ఎస్టేట్కు అమ్ముకునే పరిస్థితి ఏ ఇతర రాష్ట్రాలలో యూపీ వాళ్ళు పంజాబ్ వాళ్ళు వచ్చేసి భూములన్నీ కూడా ఇక్కడ అంతా కూడా తీసుకొని చౌకగా తీసుకునే పరిస్థితి, ఎందుకంటే వ్యవసాయం చేయలేకపోతే. దానితో అంతో ఇంతో ఈ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇన్పుట్ సబ్సిడీ కానీ తర్వాత ఇన్సూరెన్స్ అంటే బీమా కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత కొద్దో గొప్ప మంది వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరొక మారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఈ రైతాంగం పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ కూడా ఈ జిల్లాలో అతను ఏమైంది అనుకున్నాడో వ్యవసాయం దండగా అని చెప్తే వ్యవసాయాన్నే వదిలిపెట్టే పరిస్థితి కూడా ఈ జిల్లాలో మరొక మారు బలవంతంగా కల్పిస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్తాను. ఈ జిల్లాలో అన్ని మండలాలు కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేసి ఇదోదికంగా కూడా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ కూడా చేస్తున్నాం. అప్పటి ప్రధానమంత్రి అయిన మోదీ గారే ఏటీఎం పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ కూడా నేను పూర్తి చేస్తానని చెప్పినారు. గత ప్రభుత్వం పైన కూడా అనేకమైన ఆరోపణలు చేసిన వారు ఈరోజు చేస్తున్నది ఏమి అని అడుగుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో మొన్న జరిగిన అంటే 15 రోజుల కింద జరిగిన క్యాబినెట్ మీటింగ్లో 45.17 మీటర్లు కాకుండా 41.72 మేము పూర్తి చేస్తాము అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొదటి దశ రెండవ దశ అని చెప్పింది మొదటి దశతోనే మేము పూర్తి చేస్తాము. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ చేసుకునేప్పుడు ఒరిస్సా ప్రభుత్వం కానీ ఒరిస్సా వారు కానీ ఇతరులు కూడా ఎక్కువ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి దాన్ని చేయలేమని చెప్తే బయటికి కూడా రాకుండా కూడా తెలుగుదేశం నుంచి బీజేపీ నుంచి కూడా ఈ రాష్ట్రానికి కూడా
కేంద్ర కేబినెట్లో కూడా ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా ఎక్కడికని చెప్పలేదు బయట. రాకోకుండా 15 20 రోజులు కూడా పెడితే మన్నగానే వస్తే నిన్నో మన్నో ఇరిగేషన్ మిషన్ మాత్రం రియాక్ట్ అయితూ మళ్ళా కూడా ఒకటో దేశ రెండో దేశ కూడా అంటున్నారు. అది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. చాలా స్పష్టంగా కూడా ఈరోజు కేబినెట్లో తీర్మానించినట్లు కూడా మాకంతా కూడా సమాచారం కూడా ఉంది. మొదటి దశని కానీ 41 మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తామనేది కూడా ఉంది. దీనివల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు పెట్టిన ఖర్చు 41 మీటర్ల పాయింట్ 72 మీటర్ల వరకు ఖర్చు పెట్టే ఖర్చు అంతా కూడా నిరుపయోగమవుతుంది. ఎందుకంటే కేవలం 115 టీఎంసీలే ఇప్పటికే వాడుకుంటున్నాము. 115 టీఎంసీలు ఆ 45 మీటర్ల పైన ఉంటేనే మనకు ఉపయోగకరము. రాయలసీమకు కూడా నీటిని నాగార్జున సాగర్ గుండా ఏదైతే ఇస్తున్నామో సేవించి అవన్నీ కూడా వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల రెండు ప్రాంతాలకు కూడా ఉపయోగకరం లేదు. ప్రజాధనాన్ని ఉపయోగించి ఖర్చు దుర్వినియోగం చేసే తప్ప మరొకటి కాదు. కేవలం 41 మీటర్లకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి ఈరోజైనా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా చేసేసి పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా కూడా కేంద్రంతో నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు కూడా బీజేపీ మీ భాగస్వామ్య పార్టీ పైన కూడా మీరు భాగస్వామ్యమే ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రితో అనౌన్స్ చేయండి. మేము పూర్తిగా కూడా 45.17 మీటర్ల వరకు కూడా మేము కట్టి మేము న్యాయం చేస్తాము. ఆ రోజు విభజన బిల్లులు ఏది ఉంటే అదని చెప్పేసి చేపించాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. లేకుంటే ఈ రాష్ట్రానికి మరొక మారు చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేసినట్లయితుందని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తున్నాను ఈరోజు కూడా.